అభిమానులందరికీ నాకు వాళ్ళ మీద అపారమైన నమ్మకం. నేను మొన్నే ఆడియో రిలీజ్ లో చెప్పాను ఈ సినిమాని హిట్ చేసే బాధ్యత మీద, ఎందుకంటే కొత్తదనం నా నుంచి కోరుకుంది నా అభిమానులు. కాబట్టి సినిమా చూసి నేను చాలా ఎక్సైట్ అయ్యాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే ఎక్సైట్మెంట్, అదే ఫీల్ మీ అందరికీ వస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ సినిమా మీరు ఆదరించి అభిమానించి నన్ను అభిమానించినట్టే నా కెరియర్లో ఒక మంచి హిట్గా ఈ సినిమాని ఉండేలా చేయాలని అభిమానులందరినీ కోరుకుంటున్నాను. నాకు నేనంటే నాకు అండి, నాకు నా ఫేవరెట్. అంటే ఫస్ట్ వినిపించినప్పుడు ఒకలాగుండింది, కానీ ఎప్పుడైతే అద్నాన్ సమీ పాడాడో నాకు మై ఫేవరెట్ సాంగ్ ఇస్ నేనంటే నాకు. విజువల్గా నా ఫేవరెట్ సాంగ్ ఇస్ బ్రతకాలి అండి. అంటే ఒక ఛాలెంజింగ్గా దాదాపు ఇక్కడ ఒక 5 రోజులు, మళ్ళీ ఒక 3 రోజులు, ఒక 10 రోజులు తీసామండి ఆ పాటని. అంటే హై ఎండ్ గ్రాఫిక్స్ తీసుకొని ఆ ఫీల్ మౌంట్ అయ్యేలాగా. సినిమాలో ఫస్ట్ సాంగ్ అదేనండి బ్రతకాలి అనేది. సో దానికి విజువల్గా మాత్రం నాకు బాగా నచ్చిన పాట అది. డాన్సుల పరంగా అంటే ఇంకా డాండి అని నాకు తెలిసి బీట్ చేసే పాటలే. లేదండి అది పెద్ద, అది కావాలని అనుకుంది చేసినట్టు కాదు. అంటే బ్రతకాలి అనే పాటలో కథ ఉంటుందండి. మీరు పాటని కరెక్ట్గా వింటూ ఉంటే ఒక అమ్మాయి కోసం ఒక అబ్బాయి ఏ ఎక్స్టెంట్కి వెళ్ళగలుగుతాడు అనేది ఆ పాట. సో ద సేమ్ థింగ్ ఇస్ ఊసర్వెల్లి. సో ఆ పాటలోనే కథ ఉందండి. ఫైట్స్ రామలక్ష్మణులు అండి. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఫైట్లు మాత్రం అసలు, అంటే నేను చూసినప్పుడు మాత్రం స్పెల్ బౌండ్ అయిపోయింది, అసలు అర్థం కాలేదు. దాదాపు ఇంటర్వెల్ బ్లాక్ని ఒక 12 రోజులు, క్లైమాక్స్ బ్లాక్ని ఒక 14 రోజులు చేసాం. అంటే ఏ ఫైట్ కూడా ఏ యాక్షన్ కూడా కథకి దూరంగా ఉండదు. మీరు రేపు పొద్దున్న సినిమా చూసినట్టయితే ప్రతి యాక్షన్ ఎపిసోడ్ కథతో ఇమిడిపోయి ఉంటుందే తప్ప కథకి దూరంగా ఉండదు. అందుకే ఊసరవిల్లి అనే సినిమా ఆడియన్స్ అలా గ్రిప్ చేసేస్తుంది అనేది ప్రగాఢ విశ్వాసం. సో రామలక్ష్మణ్ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ వాళ్ళు కూడా. డైలాగ్స్ ఇంకా మా వంశీ, మా సూరి, ఇప్పుడు ఆ డైలాగ్ చాలా పాపులర్ అయినట్టుంది. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుందిరా కానీ. అండ్ కొరటాల శివ వాజ్ ఫెంటాస్టిక్ అయినా. ఆ సెంటిమెంట్ తప్పండి. అంటే అది దెబ్బ తగిలితే సినిమా హిట్ అవుతుంది అన్నారు. రేపు పొద్దు నుంచి నాకు తెలిసి ప్రొడ్యూసర్ డైరెక్టర్ గ్యారంటీగా ఒక కట్ట పెట్టు ఒక కర్ర పెట్టుకొని తిరుగుతారు. ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ సినిమా కేఎస్ రామారావు గారు, బోయపాటి ఇద్దరు తిరుగుతారు ఒక కర్ర ఇచ్చుకొని రాగానే ఫస్ట్. అది అదేమీ లేదండి, అది ఏంటో అలా కొన్ని అలా జరిగిపోతూ ఉంటుంది. బట్ ఈసారి ఊసరవెల్లి హిట్ అయిపోతే కొంచెం దాన్ని నమ్మాల్సి వస్తుందేమో నేను కూడా. సో రేపటి నుంచి నేనే కొట్టేసుకుంటే అయిపోతావు దెబ్బ. చెప్పాను కదండి అసలు ప్రసాద్ గారు. ఇంకా అంటే ప్రసాద్ గారి గురించి మరి ఎక్కువ మాట్లాడేస్తే నా కుటుంబ సభ్యుడి గురించి మాట్లాడినట్టు అయిపోతుంది. మా బాపి ఫస్ట్ టైం నేనే గొడవ పెట్టుకున్నానండి ప్రసాద్ గారితో. భోగోలు బాపి నేడు సమర్పించు రావాలని నేనే గొడవ పెట్టుకొని, బాపి ఎప్పుడు తెర వెనకాలే ఉంటాడంటే మా ప్రసాద్ గారు తెర ముందుకు వస్తారండి కొంచెం. బట్ ఈ సినిమాతో నిజంగా నాకు తెలిసి ఎస్పీసీసీ యాజ్ అ బ్యానర్ చాలా ఒక బ్రహ్మాండమైన స్టేజ్కి వెళ్తుందని నా నమ్మకం. యాజ్ ఇట్ ఈస్గా అయితే బోయపాటి సీను అండ్ కేఎస్ రామారావు గారిది అండి. దాని తర్వాత సీను వైట్ల గారిది కథా చర్చలు జరుగుతున్నాయి. దాని తర్వాత పూరి జగన్నాథ్ గారి సినిమా. అందరికీ నమస్కారం, అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రింట్ అత్యధిక థియేటర్లలో రిలీజ్ అవుతుంది. దీన్ని గ్యారంటీగా సక్సెస్ చేస్తారు అనే నమ్మకం మాకు ఉంది. ఎన్ని థియేటర్లు అండి? అది 2 రోజులు అన్ని అత్యధికమైన థియేటర్లు మ్యాక్సిమం అవ్వచ్చండి, తెలీదు కౌంట్ చేయాలి, ఇంకా అవ్వలేదండి. అన్ని గ్యారంటీగా చాలా పెద్ద సినిమా అవుతుందని మాకు నమ్మకం.